కొత్త పెన్షన్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు పీఆర్టీయూ నాయకులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్లకార్డులను పట్టుకుని బైఠాయించారు. ప్రగతి భవన్ లో మంత్రి పోచారం అధ్యక్షతన జరుగుతున్న నీటి పౌరుల సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్పందించిన మంత్రి పోచారం ఎంపీ కవితలు ఆందోళనకు దిగిన పీఆర్టీయూ నాయకుల వద్దకు వచ్చి తమ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకుంటే ఉద్యమం తీవ్రతం చేస్తామని హెచ్చరించారు వారు. టిఎస్ పక్షాన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ను రద్దు చేయాలని మరి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేపట్టాలని మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పీఆర్టీయూ సంఘ పక్షాన మరి మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ కవితా మేడం గారికి, మరి నిజామాబాద్ జిల్లాలోని శాసనసభ్యులందరికీ కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చి రేపటి రోజున మరి అసెంబ్లీలో చర్చించి తెలంగాణ రాష్ట్రం సిపిఎస్ రద్దుకు అనుకూలంగా తీర్మానం చేపట్టాలని మరి విజ్ఞాపన పత్రం అందించడము, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ కవితా మేడం గారు కూడా వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో తీర్మానం చేపట్టడానికి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు దేశంలో అన్ని విధాల నంబర్ వన్ గా ఉన్నారు. సిపిఎస్ రద్దు విషయంలో కూడా మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం నుంచి